ఎక్కరండి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల మళ్ళా 2 సంవత్సరాల తర్వాత అందరి భక్తులకి కూడా దర్శనం కలిగేటటువంటి అవకాశం కలిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, టిటిడి దేవస్థానం వారు మరి సుందరీకరణ కానీ లేకపోతే పరిశుభ్రత సంబంధించినటువంటి అంశాల మీద కేంద్రీకరించి బాగా అభివృద్ధి చేశారు. వారికి అభినందనలు. మరి ఇదే విధంగా మళ్ళొకసారి ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క ఆశీస్సుల్ని కోరుతూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుతూ, భక్తులందరూ కూడా ఈ రకంగా ఆనందించేటటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి టిటిడిని మరి అభినందిస్తూ, ప్రజలు భక్తులు అందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, మరి ఈ కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా మరి ప్రజలందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి వారు అనుగ్రహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.